17 ఏ ప్రకారం గవర్నర్ అనుమతి తీసుకోకుండా అరెస్ట్ చేశారు కాబట్టి ఆ ప్రాతిపదికను విడుదల చేసేయండి చంద్రబాబుని అని మాత్రమే సిద్ధార్థ లోద్రా అభిషేక్ సింగ్ మనుసింగ్వి అట్లాగే మరొక వైపున హరీష్ సాల్వే లాంటి ముగ్గురు సీనియర్ మోస్ట్ లాయర్లతో పాటుగా మరొక సుప్రీంకోర్టు లాయర్ కలిసి వాదనలు వినిపించారు చంద్రబాబు గారి కేసులో. అయితే అసలు ట్విస్ట్ ఇక్కడ ఒకే ఒక్కడు ముకుల్ రోహిత్కి ఇటు పొనవోలు సుధాకర్ రెడ్డి వీళ్ళు డిఫరెంట్ కాన్సెప్ట్ని తీసుకొచ్చారు. 2018 జూలై 26 17 ఏ వచ్చింది చట్టాన్ని లైన్లోకి వచ్చింది. కానీ 2018 జూన్ 5వ తారీఖున స్కిల్ స్కామ్ కుంభకోణం మీద విచారణ ప్రారంభమైంది. అప్పుడు వైసీపీ అధికారంలో లేదు. ఈ కుంభకోణం బయటపెట్టింది జిఎస్టీ డిపార్ట్మెంటు, జనరల్ సేల్స్ ట్యాక్స్ డిపార్ట్మెంటు. 17 ఏ స్కిల్ స్కామ్ కేసుకి ఇది అప్లై కాదు, అందుకని నేరం జరిగిన సందర్భంలో అసలు ఈ చట్టం లేదు. అలాగే అప్పటికే దర్యాప్తు ప్రారంభించినటువంటి సందర్భంలో కూడా 17 ఏ లేదు, కాబట్టి ఇది వర్తించదు అన్నటువంటి పాయింట్ ఇక్కడ చెప్పారు. ఇక్కడ అసలు లాజిక్ ఇక్కడే ముడిపడి ఉంది. దాంతో సీన్ అర్థమైపోయింది న్యాయమూర్తి గారికి. కుంభకోణం చాలా పెద్దది, అప్పుడనగా జిఎస్టీ బయటపడితే అప్పుడే చంద్రబాబు గారు ఎంక్వైరీకి ఆదేశించేస్తే ఇప్పుడు ఆయన మీద వర్తించదు. ఇప్పుడు 17 ఏ కాబట్టి రక్షణ అంటున్నారు, కానీ అవినీతి జరిగిపోయిందని జిఎస్టీనే చెప్పింది. అయితే అప్పుడు ఎఫ్ఐఆర్ గట్లా జిఎస్టీ వాళ్ళు కట్టారు, కానీ అప్పుడున్న రాష్ట్ర ప్రభుత్వం గట్లా ఈ ప్రభుత్వం వచ్చాక కట్టింది కాబట్టి ఇది కక్ష సాధింపు కాబట్టి అంటున్నారు. అప్పుడు అందుకని డాక్యుమెంట్లన్నీ తెచ్చి మా దగ్గర పెట్టండి అని సుప్రీంకోర్టు. డాక్యుమెంట్లన్నీ అంటే ఏంటి, ఇన్డెప్త్ పరిశోధనకి వెళ్తున్నారు. ఇక్కడ వాదనలు అప్పుడు కూడా మేము ఇతర మెరిట్స్లోకి వెళ్ళట్లేదు, 17 ఏ గురించినే మా వాదన అని ప్రత్యేకించి చెప్పాడు సిద్ధార్థ లోత్రా. అయినా మొత్తం డాక్యుమెంట్లు పట్టరమ్మన్నారు, అందుకనే సోమవారం దాకా వేదేశారు. అంటే దాదాపు 1400 డాక్యుమెంట్లు జరిగిన అవినీతి జిఎస్టీ వాళ్ళు అప్పుడు ఏం రాశారు, ఎలా కనుక్కున్నారు, అట్లాగే బోగస్ కంపెనీలు ఎట్లా బయటపడ్డాయి, ఇవన్నీ. ఇప్పుడు ఇదంతా కనుక లైన్లోకి వెళ్తే అంటే మెరిట్స్లోకి వెళ్ళిపోయినట్టు ఇక్కడ వెళ్తే ఇప్పుడు జిఎస్టీ డిపార్ట్మెంట్కి నోటీసు, ఈడీ డిపార్ట్మెంట్కి నోటీసు ఇస్తే వాళ్ళు కనుక సమాధానం చెప్తే ఇందులో కథ మారిపోద్ది. లేదా ఈడీ వాళ్ళు ఇచ్చిన ఎఫ్ఐఆర్ జిఎస్టీ వాళ్ళ లెక్క, ప్లస్ అట్లాగే ఆ రోజుల్లో ఇది జరిగిందన్నటువంటి మెమో కూడా అడిగారు పొనవోలు సుధాకర్ రెడ్డి, అది కూడా వేస్తామన్నారు, హైకోర్టులో వేసామని చెప్పారు. ఈ మూడు చూపెడితే ఇక్కడ చట్టంలో వచ్చిన వెసులుబాటు ముఖ్యమా అవినీతి ముఖ్యమా అన్నది తేల్చే బాధ్యత సుప్రీంకోర్టుకు వస్తుంది. అవినీతి జరిగినా చట్టంలో ఉన్నటువంటి ఈ వెసులుబాటును అడ్డం పెట్టుకుని, అంటే ప్రతిపక్షాలను వేధించకూడదన్న ఉద్దేశంతో తెచ్చినటువంటి ఈ పాయింట్ని అడ్డం పెట్టుకుని అంతకుముందు జరిగిన అవినీతులను కూడా కాపాడుకోవచ్చా అన్నటువంటి పాయింట్ తేల్చే సందర్భమైంది. ఇది బాబు గారికి ప్రయోజనమో నష్టమో రాబోయే రోజుల్లో తేలబోతుంది.